श्रीमन आल इन्फो मीडिया प्रेक्षकुल अंदरिकी स्वागतम। हाय फ्रेंड्स, अंदरू बागुंडालनि कोरुकुंटू ई रोजु मनं ई वीडियोलो ई रोजु जरिगिनटुवंटि ग्रूप 2 प्रिलिम्स संबंधिंचि जियोग्रफी मरियु करेंट अफेयर्स की गुरिंचि तेलुसुकुंदां। मुंदुगा ఈ రోజు పేపర్ కట్ ఆఫ్ సుమారు 40 to 50 రేంజ్లో ఉండవచ్చును। భవిష్యత్తులో రేపు జరగబోయే గ్రూప్ 1 కానీ డివైవై ఎగ్జామ్ కానీ ఇదే రేంజ్లో పేపర్ ఉండవచ్చును। జియోగ్రఫీ 31 కింది ఏ రైల్వే జోన్కు బిలాస్పూర్ ప్రధాన కార్యాలయం ఆగ్నేయ మధ్య ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరులపై క్రింది వాటిని సరిపోల్చండి। మ్యాంగనీస్ విజయనగరంలో గరివిడి బ్యాక్ సైడ్ విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి అటవీ ప్రాంతాలు మైకా నెల్లూరు ప్రాంతం సున్నపరాయి కడ ప్రాంతంలో జమ్మలమడుగు మరియు మైదుకూరు। సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక ప్రదేశాలపై క్రింది వాటిని సరిపోల్చండి। సూర్యలంక బాపట్ల ఈ ఒక ఆప్షన్ ద్వారా మిగతాన్ని మనం సింపుల్గా పెట్టేయవచ్చు। ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ క్రింది వాటిని సరిపోల్చండి। షెడ్యూల్ తెగ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం గడీస్ బోర్తోన్ హిమాచల్ ప్రదేశ్ జరావాస్ థర్డ్ వన్ అండమాన్ నికోబార్ దీవులు సంతాల్ సెకండ్ వన్ సిక్కిం ఫోర్త్ వన్ భూటియాస్ ఫస్ట్ వన్ సిక్కిం ఆన్సర్ ఇస్ థర్డ్ వన్। simple point is santal kinda padam parigananchandi। rutuponalu anevi prathamika ponalu rutuponalu 20 degree north nunchi 20 degree south madhya unna ushnamanda pranthalaku maatrame parimitamai untayi। desamloni nimnonatalu nairuti rutuponalu nundi vache varshapata vistaranaku pradhananga prabhavitam chestayi। ఏది సరైనది 2 మరియు 3 థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్। 36 సరికాని ప్రకటన గుర్తించండి ఆంధ్రప్రదేశ్లో లాటరేట్ నేలల భౌగోళిక పరిధి చాలా పరిమితం। అర్ధశుష్క మరియు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో లాటరేట్ నేలలు ఏర్పడతాయి। లాటరేట్స్ తక్కువ సారవంతమైనవి మరియు ఎరుపు మరియు పసుపు రంగులో కనిపిస్తాయి। మామిడి జీడి మామిడి తోటలను పెంచడానికి లాటరేట్ నేలలు ఉపయోగించవచ్చును। సెకండ్ వన్ ఇస్ రాంగ్ వన్ 37 ప్రైరీ సమీతిశోష్ణ గడ్డి భూములు ఇక్కడ ఉన్నాయి। ప్రైరీలు అమెరికా మరియు కెనడా సట్లేజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని ఏమంటారు కుమావన్ లోయలు అంటారు। 39 తూర్పు కనుమలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి మహేంద్రగిరి నుండి నీలగిరి వరకు। కింది వాటిలో ఏ నది దువాందర్ జలపాతాన్ని ఏర్పరుస్తుంది నర్మదా నది। కింది వాటిలో ఏ పర్వతాలు నవీన ముడత పర్వతాలు ఆల్ప్స్ 42 కింది వాటిని సరిపోల్చండి జాబితా 1 జాబితా 2 గనుల తవ్వక పట్టణం అంకలేశ్వర్ సమృద్ధి కర్మాగారం ఉన్నది ఇక్కడ। పారిశ్రామిక పట్టణం జంషెడ్పూర్ ఇనుముక్కు కర్మాగారం పరిపాలనా పట్టణం ఫోర్త్ వన్ గాంధీనగర్ క్యాపిటల్ సిటీ రక్షణ దళ సైనిక ప్రదేశ పట్టణం థర్డ్ వన్ ఉదంపూర్। క్రింది నూనె గింజల పంటలో ఏది రబీ పంటగా మాత్రమే పండిస్తారు ఆవాలు
19వ శతాబ్దపు పదమార్థంలో భారతదేశంలో ఏ ప్రాంతంలో తేయాకు తోటల పెంపకాన్ని ప్రారంభించారు? డార్జిలింగ్. 45 కింది వాటిని సరిపోల్చండి. డెల్టా నీరు ప్రవహించే ప్రదేశం. నెక్స్ట్ వన్ సిర్క్ ఎమిడి నదాలు, క్లిప్స్ తరంగాలు మరియు ప్రవాహాలు, ఇసుక దిబ్బలు, పవనాలు గాలి ద్వారా ఇసుక దెబ్బలు ఏర్పడతాయి. ఉల్కలు అంతరిక్షం నుండి ప్రవహించినప్పుడు కింది ఇవ్వబడిన ఏ వాతావరణంలో మండిపోతాయి? మేసు ఆవరణం. వాతావరణం వేడెక్కడం మరియు చల్లబట్టంపై కింది వాటిని సరిపోల్చండి. ఉష్ణ ప్రవాహం, వరద తాపనం, ఉష్ణ సంవహనం, క్షితి సమాంతర తాపనం, సూర్యపుటం, దిగువ పొరలు వేడెక్కడం, ఉష్ణ సంవహనం, ప్రత్యక్ష తాపనం. ఉష్ణవహనం అనేది ప్రత్యక్ష తాపనం. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఖండశలన సిద్ధాంతం ప్రకారం సుమారు 150 మిలియన్ల సంవత్సరాల క్రితం పేంజియా అనబడే మహాఖండం లోరేషియా మరియు గోండ్వానా ల్యాండ్లుగా విడిపోయింది. సెకండ్ వన్, సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం గోండ్వానా ల్యాండ్ మరియు ఇతర ఖండాల ఏర్పాటుకు దారితీసేలా మరింతగా విడిపోయింది. రెండు సరైనవి. సరికాని ప్రకటన గుర్తించండి. భూకంప నాభి వద్ద శక్తి విడుదలవుతుంది. భూకంప నాభి నుండి సమీపంలోని ఉపరితలంపై ఉన్న బిందువును అధికేంద్రం అంటారు. తరంగాలు మొదటిగా అధికేంద్రంను తాగుతాయి. అధికేంద్రం అనేది భూకంప నాభికి నేరుగా దిగువన ఉండే కేంద్రం. ఫోర్త్ వన్ ఈజ్ రాంగ్ వన్. గ్రానైట్ అనేది అంతర్గమ అగ్నిశిల. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏవి సరైనవి? లక్షద్వీపుల్లో కవరత్తి అతిపెద్ద నగరం. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 52 కింది వాటిని సరిపోల్చండి. జాబితా 1, జాబితా 2. ఖండ తీరపు క్రియాశీల అగ్నిపర్వతాలు మరియు బలమైన భూకంపాలతో సంబంధం కలిగి ఉంట. ఖండ తీరపు వాలు అగాధాలు మరియు అగాధ ధరుల ఉనికి, అగాధ సముద్రం మైదానం, సూక్ష్మ రేణులతో కూడిన అవక్షేపాల ఉనికి, మహా సముద్ర అఘాతం, భారీ అవక్షేప నిక్షేపాల ఉనికి. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 53 లవణీయత ఆధారంగా తగ్గుతున్న క్రమంలో కింది నీటి వనరులు సరైన అమరిక. లేక్ వన్, డెడ్ సీ, గ్రేట్ సాల్ట్ లేక్. 54 ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఐఐసి లిమిటెడ్ అభివృద్ధి చేసిన పారిశ్రామిక క్లస్టర్స్. చిత్తూరు ప్రాంతంలోని గండరాజుపల్లె పట్టు వస్త్రాలు, పట్టు మరియు వస్త్రాలు. కడప ప్రాంతంలోని కొప్పర్తి ఇంజనీరింగ్. విశాఖపట్నం వద్ద మాకవారిపాలెం అల్యూమినియం. మసిలీపట్నం నగలు. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలో మొదటి సిమెంట్ ప్లాంట్ 1904లో ఏ ప్రదేశంలో స్థాపించాడు? మద్రాస్, చెన్నై. కింది రాష్ట్రాల్లో ఏది హజీరా విజయపూర్ జగదీష్పూర్ గ్యాస్ పైప్ లైన్తో అనుసంధానించబడలేదు? మహారాష్ట్ర. 57 ఋతుపవనాలకు ముందు పడే మామిడి జల్లును ఏ కోస్తా తీర ప్రాంతాల్లో సాధారణంగా కురుస్తాయి? కర్ణాటక. మ్యాంగో షివర్స్. 58 భారతదేశంలో చాలా లోతైన నల్ల నేలలు ఎక్కడ కనిపిస్తాయి? దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర పశ్చిమ వాయువ్య భాగంలో. 59 భారతదేశంలో అత్యంత విస్తృతమైన అడవులు ఏవి? ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. కింది వాటిని సరిపోల్చండి. జాబితా 1, జాబితా 2. వంశధార జైపూర్ కొండలు, మ్యాచికండ్ ముదుగల్ కొండలు, గుండ్లకమ్మ నల్లమల కొండలు, పెన్నార్ నందిదుర్గ కొండలు, గుండ్లకమ్మ ప్రకాశం జిల్లా నల్లమల ఫారెస్ట్. దీని ద్వారా మనం ఈజీగా ఈ ప్రశ్న గుర్తించవచ్చు. కరెంట్ అఫైర్స్.
91 మిలాన్ 2024 గురించి క్రింది పఠనం పరిగణించండి. పైన ఇచ్చిన పఠనంలో ఏవి సరైనవి? ఫోర్త్ వన్, ఫైవ్ ఏవి కావు. 92 పరిరక్షణ మరియు పర్యావరణ సమతుల్యత పట్ల నిబద్ధతను చాటి చెబుతూ మంచు చిరుతను తమ జాతీయ చిహ్నంగా ఏ దేశం అధికారికంగా ప్రకటించింది? కిర్గిస్థాన్. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ది హుసానిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఏ దేశానికి చెందింది? ఐస్ల్యాండ్. 94 క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏవి సరైనవి కావు. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 95 జనవరి 1, 2024 నుండి బ్రిక్స్ బ్లాక్లో ఈ క్రింది దేశాలు ఏవి సభ్యత్వాన్ని పొందాయి? ఈజిప్ట్, ఇథియోపియా మరియు సౌదీ అరేబియా. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ కింది వాటిలో ఇండియా సీల్స్ రిపోర్ట్ 2024కు సంబంధించి ప్రకటనను పరిగణించండి. ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ మాత్రమే. కంప్యూటర్ స్కిల్స్తో కూడిన ప్రతిభావంతులు అత్యధికంగా అందుబాటులో ఉన్న మొదటి 3 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ ఉన్నాయి. తెలంగాణలో 18 నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఉపాధి యోగ్యమైన ప్రతిభావంతులు అత్యధికంగా ఉన్నారు. ఫోర్త్ వన్, అత్యధిక ఉపాధి యోగ్యమైన ప్రతిభావంతులను కలిగి ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈ కింది వాటిలో కొత్తగా ఎన్నుకొనబడిన ఈ దేశ అధ్యక్షుడికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. సరికానిది. ఫస్ట్ అండ్ ఫోర్త్. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 98 స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన మొదటి దక్షిణాసియా దేశం నేపాల్. 99 శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ఇచ్చే ఇందిరాగాంధీ బహుమతి 2023 గురించి సరైన ప్రకటనను కింది ప్రకటన పరిగణించండి. ఇచ్చిన ప్రకటనలో ఏవి తప్పు? ఫస్ట్ అండ్ థర్డ్ రాంగ్ ఆన్సర్స్. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. అమెరికాలో 2021 సంవత్సరాల తర్వాత 2024 సంవత్సరంలో ఈ క్రింది వాటిలో ఏ అరుదైన సహజ దృగ్విషయం జరగబోతుంది? డబుల్ సికాడా ఎక్స్ప్లోషన్. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023కు సంబంధించి ఈ కింది వాటిలు ఏవి తప్పుగా జత చేయబడినవి? ఫస్ట్ అండ్ సెకండ్. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్. పిఎం విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి సరికాని ప్రకటన గుర్తించండి. 2 సరికానివి. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. 103 ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇచ్చిన ప్రకటనలో ఏవి సరికానివి? 1 మరియు 3. నోట్ 4 ప్రైవేట్ రంగంలో వారి స్థానిక నివాసితులకు 75% రిజర్వేషన్ హామీ ఇచ్చే చట్టాన్ని ఏ రాష్ట్రంలో హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొట్టేసింది? హర్యానా. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 105 ఈ కింది ప్రకటనలు పరిగణించండి. పైన ఇచ్చిన ప్రకటనలో ఏవి సరైనవి? 2 మరియు 3. గ్లోబల్ రివర్స్ సిటీస్ అలయన్స్ అనేది 11 దేశాల్లో 275+ ప్రపంచ నదీ పట్టణాలను కలుపుకొని పోయే ఒక ప్రత్యేక కూటమి. గ్లోబల్ రివర్స్ సిటీస్ అలయన్స్ ప్రపంచంలోనే మొట్టమొదటిది. 106 ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటన గుర్తించండి. థర్డ్ అండ్ ఫోర్త్. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో ఉంది? కర్నూలు జిల్లా, తొగ్గలి మండలం. 108 ఈ క్రింది వాటిలో ఏది తప్పుగా జత చేయబడింది? ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ రైట్. ఫోర్త్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. 109 ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కింద ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ స్పైసెస్ ఎక్కడ ఏర్పాటు చేశారు? పల్నాడు జిల్లా.
నూట పది తొమ్మిదవ ఆసియా శీతాకాలపు క్రీడలకు సంబంధించి ఈ కింది ప్రకటనలను పరిగణించండి. పైన ప్రకటనలు ఏవి సరైనవి? రెండు మరియు నాలుగు. తొమ్మిదవ ఆసియా శీతాకాలపు క్రీడల యొక్క అధికారిక నినాదం డ్రీమ్ ఆఫ్ వింటర్ అమంగ్ ఆసియా. ఫోర్త్ వన్ ఇస్ జనవరి 11, 2024 తొమ్మిదవ ఆసియా శీతాకాలపు క్రీడల చిహ్నం బ్రేక్తు అధికారికంగా ప్రకటించారు. 111, 2024 ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ మలేరియా రహిత ధృవీకరణ పత్రాన్ని ఏ దేశం సాధించింది? కాబో వెర్గే. 112 ఇంటర్పోల్ ప్రకారం సైబర్ మోసాలకు బాధితులను బలవంతం చేయడానికి పాల్పడిన మానవ అక్రమ రవాణాకు సంబంధించి భారతదేశంలో మొదటి కేసు ఏ రాష్ట్ర పోలీసులు నమోదు చేశారు? తెలంగాణ. 113 అర్జున్ అవార్డ్స్ సంబంధించి కింది జాబితాను సరిపోల్చండి. రీతు నేగి కబడ్డీ, శీతల్ దేవి పారాచరి, నోరేమ్ రోషి బినాదేవి, ఉషు దీక్ష దాగర్ గోల్ఫ్, హరేంద్ర పాల్ సింగ్ సంధు స్క్వాష్. 114 ఈ కింద ప్రముఖ వ్యక్తులు ఎవరికి కళారంగంలో కృషి మరియు విజయాలకు పద్మశ్రీ అవార్డు 2024 ప్రదానం చేశారు? ద్రోణ బ్రియాన్, గులాం నబీదార్ మరియు దాసరి కొండప్ప. 115 గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ 9 సెప్టెంబర్ 2023 G20 సమ్మిట్ నందు ప్రారంభించబడింది. క్రింది G20 ఇతర దేశాలు ఏవి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ మద్దతు ఇస్తున్నాయి? పరాగ్వే, శ్రీలంక, గయానా, సీషెల్స్ మరియు ఫిన్లాండ్. ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. గుజరాత్ ప్రభుత్వం ఎవరి సహకారంతో దేశంలో మొట్టమొదటి సబ్మెరైన్ టూరిజం ప్రారంభించింది? మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. 117 జర్మనీకి చెందిన కంపెనీ షెప్పర్ ఈవీ బస్సులు మరియు ట్రక్కుల తయారీ యూనిట్కి సంబంధించి ఏ ప్రాంతంలో 4,640 కోట్ల పెట్టుబడి పెట్టనుంది? పొంగనూరు, చిత్తూరు. గేమింగ్ మరియు సోషల్ మీడియాలపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరం సహకారంతో కర్ణాటక ప్రభుత్వం ఈ కింది వాటిలో ఏది ప్రారంభించింది? డిజిటల్ డిటాక్స్. అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2024 యొక్క నేపథ్యం లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ ఫీజ్. 120 ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. పైన చిన్న ప్రకటనలు ఏవి సరైనవి? ఒకటి మాత్రమే. భారతదేశం మొదటి నేషనల్ హైవే షీల్డ్ స్లాగ్ రోడ్ NH66 ముంబై గోవా జాతీయ రహదారిపై నియమించబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.